హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఈ కరెంట్ అఫైర్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే ఇప్పటివరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక వీడియోలోకి వెళ్దాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి గాను ఐరన్ సూక్ష్మ పోషకాలతో కూడిన పోషకాహారాన్ని అందజేయడంలో భాగంగా రాష్ట్రంలోని సర్కార్ బడి పిల్లలకు రాగి జావను బ్రేక్ఫాస్ట్గా అందజేయనున్నారు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు మిడ్ డే మీల్స్లో దీనికి ఎవరు ఆమోదం తెలిపారు ఆన్సర్ పిఎం పోషణ్ అభియాన్ ప్రాజెక్ట్ ఆమోదిత మండలి ఆమోదం తెలియజేసింది దీనివల్ల పిల్లలకు చాలా రకాల పోషక విలువలు అందుతాయి రెండు వేల రూపాయల నోటును చలామణి నుంచి ఆర్బీఐ ఏ పాలసీ ప్రకారం ఉపసంహరించింది ఆన్సర్ క్లీన్ నోట్ పాలసీ దీన్నే డిజిటల్ విధాన ప్రోత్సాహకం అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగేలాగా చూడడానికి వీలయ్యే ప్రకారం రెండు వేల రూపాయల నోటు ముద్రణ ప్రింటింగ్ను ఆర్బీఐ ఎప్పటి నుండి నిలిపివేసింది ఆన్సర్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ప్రింటింగ్ను నిలిపివేసింది ఈ రెండు వేల రూపాయల నోట్లను ఖాతాలో డిపాజిట్ చేసుకోవడానికి లేదా బ్యాంకులో మార్పు చేసుకోవడానికి ఆర్బీఐ ప్రజలకు ఎప్పటి నుండి ఎప్పటి వరకు సమయం ఇచ్చింది ఆన్సర్ మే ఇరవై మూడు నుంచి సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు వరకు డిపాజిట్ చేసుకోవచ్చు లేదంటే మార్చుకునే అవకాశం ఇచ్చింది తెలంగాణ రాష్ట్రంలో పని స్థలంలో మహిళా ఉద్యోగుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమం ఏది ఆన్సర్ సాహస్ కార్యక్రమం దేశంలోనే తొలిసారి సాహస్ కార్యక్రమం తెలంగాణలో తెలంగాణలోనే ప్రారంభించడం జరిగిందని తెలంగాణ హోం మంత్రి మహమ్మద్ అలీ తెలియజేశారు గ్రావిమెట్రీ స్ట్రక్చర్ టెక్టోనిక్స్ రిమోట్ సెన్సింగ్ ప్లానెటరీ జియో సైన్సెస్ ఫాల్ మ్యాగ్నెటిజం రంగాల్లో విశేష సేవలకు గాను రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి ఎవరికి యంగ్ సైంటిస్ట్ అవార్డు లభించింది నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్త డాక్టర్ ఏవి సత్యకుమార్కు లభించింది ప్రముఖ జ్యువెలరీ రిటైల్ చైన్ ఖజానా జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ మిస్ అయింది ఆన్సర్ ప్రముఖ నటి తమన్నా జపాన్లోని హిరోసిమాలో జీ సెవెన్ సదస్సు ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగింది జపాన్లోని హిరోసిమాలో జీ సెవెన్ సదస్సు ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగింది ఆన్సర్ రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు ప్రపంచవ్యాప్తంగా అత్యంత దుర్బల స్థితిలో ఉన్న నిరుపేదల సంక్షేమ నిమిత్తం సమ్మిళిత ఆహార వ్యవస్థ ఏర్పాటుకు హిరోషిమాలో జరుగుతున్న జీ సెవెన్ సదస్సు వేదికగా ఎవరు పిలుపునిచ్చారు ఆన్సర్ భారత ప్రధాని మోదీ జీ సెవెన్ కూటమిలో ఉన్న దేశాలు ఏవి ఆన్సర్ అమెరికా ఫ్రాన్స్ బ్రిటన్ ఇటలీ కెనడా జర్మనీ మరియు జపాన్ జీ సెవెన్ సమ్మిట్లో పాల్గొన్న ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఏ ఏ విషయాల గురించి మాట్లాడారు ప్రపంచ ఆహార భద్రత సుస్థిరంగా ఉండాలంటే ఆహార వృధాను అరికట్టడం అత్యంత కీలకమని చెప్పారు సమ్మిళిత ఆహార విధానం రూపకల్పనలో చిన్న సన్నకారు రైతుల ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు అంతేకాక ప్రపంచవ్యాప్తంగా ఎరువుల పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం చేయాల్సిన అవసరం ఉంది ఈ క్రమంలో ఎదురయ్యే రాజకీయపరమైన అడ్డంకులను తొలగించాలని సభికుల హర్షద్వానాల మధ్య ప్రధాని పదే పదే సూచించారు రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా అనుబాంబుతో లక్షలాది మంది మృత్యువాత పడ్డ హీరోసిమా పట్టణంలో శాంతి అహింసలకు సంఘీభావంగా ఎవరి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించింది ఎవరు ఆన్సర్ జీ సెవెన్ సదస్సులో పాల్గొనడానికి జపాన్ వెళ్ళిన మన ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ ప్రధాని ఎవరు ఆన్సర్ ప్యూమియో కిషిదా టీచర్లకు డ్రెస్ కోడ్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది వారి డ్రెస్సింగ్ విధానం ఏ విధంగా ఉండాలని సూచించింది ఆన్సర్ అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది పురుషులు సాధారణ రంగులున్న ఫ్యాంట్ షర్ట్ మహిళలు సల్వార్ సూట్ చీర వంటివి ధరించాలని ప్రభుత్వం సూచించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఈ కరెంట్ అఫైర్స్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే ప్లీజ్ షేర్ దిస్ వీడియో ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్